హాయ్ ఫ్రెండ్స్, రామాయణాన్ని వాల్మీకి ముని రాయడం జరిగింది. ఇది 10 తలలు కలిగిన రాక్షసరాజు రావణుడిపై శ్రీరాముడి గెలుపును తెలిపే కథ. చెడుపై మంచి విజయం సాధించిన కథను రామాయణం చెబుతుంది. అయితే లంకా చక్రవర్తి గురించి మనకు తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువే ఉంది. ఈ వీడియోలో మనం పూర్తిగా రావణుడి గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అతను గొప్ప భక్తుడు, మంచి పాలకుడు. ఆయన్ను క్రూరుడిగా పిలిచేవాళ్ళు. నాణానికి 2 వైపులా ఉన్నట్లుగానే రావణాసురుడికి కూడా 2 రూపాలున్నాయి. అతను సీతను అపహరించాడు కాబట్టి చాలా దేశాల్లో అతనిని రాక్షసుడిగా భావిస్తారు. అతను తన జ్ఞానాన్ని మరియు ఆశీర్వాదాలను దుర్వినియోగం చేసిన శక్తివంతమైన పాలకుడు. ఇంకా శ్రీలంకలో రావణుడు గొప్ప రాజుగా పరిగణించబడతాడు. అతడు శివుడి భక్తుడు, గొప్ప పండితుడు, సమర్థుడైన పాలకుడు మరియు వీణా వాయిద్యంలో నిష్ణాతుడు. రావణాసురుడు పరమశివుణ్ణి దర్శించుకుని కైలాస పర్వతాన్ని లంకకు తీసుకెళ్లడం ద్వారా తన తల్లిని మెప్పించాలని కైలాస పర్వతానికి వెళ్లాడు. శివుడి వాహనం నంది రావణుణ్ణి లోపలికి రానివ్వలేదు. రావణాసురుడు ఆగ్రహించి నందిని ఆట పట్టించడం ప్రారంభించాడు. ప్రతిఫలంగా నంది కూడా కోపించి రావణుణ్ణి ఒక కోతి కారణంగా నీ లంకా నగరం నాశనమవుతుందని శపించింది. రావణుడు నందికి శివుడి పట్ల తనకున్న ప్రేమను చూపించడం కోసం ఆ పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. పర్వతాన్ని పైకి ఎత్తగానే శివుడు రావణాసురుడి అహంకారానికి కోపించి రావణుణ్ణి పర్వతం కిందకు నెట్టాడు. రావణుడు అతని యొక్క బాహువును విరిచి సంగీత వాయిద్యంగా చేసుకుని అతను శివుణ్ణి స్తుతిస్తూ చాలా అద్భుతంగా సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సంగీతం వల్ల శివుడు కరిగిపోయి అతన్ని క్షమించాడు. అతను తన తల్లితో పాటు శివుని పట్ల కూడా విశ్వాసం మరియు గౌరవాన్ని కలిగి ఉన్నాడు. అతడికి అద్భుతమైన వంశం ఉంది. అతని తాత పులస్తీయ బ్రహ్మ యొక్క 10 మంది కుమారుల్లో ఒకరు. మొదటి మన్వంతరంలో సప్త ఋషి అంటే 7 గొప్ప ఋషుల్లో ఒకరు. రావణుడు ఒక గొప్ప ఋషి అయినటువంటి విశర్వముని మరియు అతని భార్య దైత్య యువరాణి కైకేశికి జన్మించాడు. కైకేశి యొక్క తండ్రి రాక్షసుడు మరియు సోమాలి దేశ రాజు. కైకేశి తండ్రి యొక్క ఆజ్ఞతో సాధువుల మధ్యకు చేరి చివరికి విశర్వమునిని ఎంచుకుంది. రావణునికి 6 సోదరులున్నారు. మొదటివాడు కుబేరుడు, ఉత్తర దిక్కు రాజు మరియు స్వర్గ సంపదకు రక్షకుడు. 2వవాడు రాముని అనుచరుడైన విభీషణుడు. 3వవాడు సంవత్సరానికి 6 నెలలు ప్రపంచాన్ని పాలించి మరి యొక్క మిగిలిన 6 నెలలు నిద్రించే కుంభకర్ణుడు. 4వది ఖర, 5వది దూషణ మరియు 6వది అహిరావన్. వీరే కాకుండా అతనికి 2 సోదరీమణులు కూడా ఉన్నారు. మొదటి వాళ్ళు కుంభిని మరియు 2వవాళ్ళు శూర్పణఖ. ఈమెనే రాముడిపై యుద్ధం చేయడానికి తన సోదరులను ప్రేరేపించింది. రావణుడు తరువాత తన సవతి సోదరుడు కుబేరుడితో యుద్ధం చేశాడు. లంకను స్వాధీనం చేసుకుని లంకకు రాజయ్యాడు. అతను గురు శుక్రాచార్యను తన పూజారిగా నియమించుకున్నాడు మరియు అతని నుంచి అనేక విద్యలను కూడా నేర్చుకున్నాడు. హిందూ పురాణాల ప్రకారం రావణుడు మరియు అతని సోదరుడు కుంభకర్ణుడు విష్ణువు యొక్క నివాసమైన వైకుంఠ ద్వారపాలకులైన జయ మరియు విజయుల యొక్క అవతారాలు. వాళ్ళు చేసిన తప్పు వల్ల భూమిపై పుట్టాలని శపించబడ్డారు. ఈ ద్వారపాలకులు వారి శక్తి మరియు తపస్సు కారణంగా చిన్నపిల్లలుగా కనిపించే మునికుమారులను వైకుంఠ ప్రవేశానికి నిరాకరించారు. ఆ అవమానానికి బాధపడిన కుమారులు వాళ్ళని వైకుంఠం నుంచి తరిమేసి భూమిపై పుట్టమని శపించారు. విష్ణువు వారిని శిక్షించడానికి అంగీకరించాడు. దీనికై వారికి 2 ఎంపికలు ఇవ్వబడ్డాయి. వాళ్ళు 7 సార్లు సాధారణ మానవులుగా మరియు విష్ణువు యొక్క భక్తులుగా, లేదా 3 సార్లు శక్తివంతులుగా మరియు బలవంతులుగా విష్ణువుకు శత్రువుగా జన్మించవచ్చు. భగవంతుని వద్దకు తొందరగా రావాలనే ఉద్దేశంతో 2వదాన్ని ఎంచుకున్నారు. మొదటి జన్మ శాపం సత్యయుగంలో హిరణ్యకశ్యపు మరియు అతని సోదరుడు హిరణ్యాక్ష ద్వారా నెరవేరింది. విష్ణువు యొక్క మొదటి అవతారాలైన వరాహావతారంచే హిరణ్యాక్షుడు మరియు నరసింహావతారంచే హిరణ్యకశ్యపుడు ఓడిపోయారు. రావణుడు మరియు అతని సోదరుడు కుంభకర్ణుడు త్రేతాయుగంలో విష్ణువుకి శత్రువులుగా జన్మించారు. ద్వాపరయుగంలో దంతవక్రుడు మరియు శిశుపాలునిగా జన్మించడం వలన 3వ జన్మ శాపం నెరవేరింది. వాళ్ళిద్దరినీ శ్రీకృష్ణుడు చంపేశాడు. రావణుడు దూకుడు మరియు అహంకారం కలిగినవాడు మాత్రమే కాదు, గొప్ప పండితుడు కూడా. విశర్వ మార్గదర్శనంలో రావణుడు పవిత్రమైన వేద గ్రంథాలను నేర్చుకున్నాడు మరియు యుద్ధకళ మరియు సాంకేతికతలో ప్రావీణ్యుడయ్యాడు. రావణుడు కూడా అద్భుతమైన వీణా గాయకుడు. అతని జెండా చిహ్నంపై వీణా చిత్రం ఉంది. రావణాసురుడు రాక్షసుల నైతికతను కాపాడడానికి కష్టపడ్డాడు. అందుకే రావణుడు మరియు అతని సోదరులు గోకుండు పర్వతంపై 11,000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మ నుంచి వరాలను పొందారు. రావణాసురుడు మానవులను తప్ప బ్రహ్మ సృష్టిలోని మిగతా అందరి నుంచి అజయుణ్ణి చేసే ఒక వరం పొందాడు. వాస్తవానికి రావణుడు దేవతలు, స్వర్గపు ఆత్మలు, ఇతర రాక్షసులు, పాములు మరియు అడవి జంతువుల నుంచి పూర్తి అవిధేయత మరియు ఆధిపత్యాన్ని కోరాడు. కానీ మనుషులను బలహీనులుగా భావించి తిరస్కరించాడు. బ్రహ్మ కూడా అతనికి ఆయుధంగా రథం మరియు ఆకారాన్ని మార్చగల సామర్థ్యాన్ని బహుమతిగా ఇచ్చాడు. రావణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తున్న సమయంలో
అతని తలను 10 సార్లు నరికివేసినట్లు నమ్ముతారు. అతను తన తలను నరుక్కున్న ప్రతిసారి తన తపస్సును కొనసాగించడానికి అనుమతించే కొత్త తలొచ్చేది. చివరికి అతని తపస్సుకు సంతోషించిన శివుడు అతని తలను 10వ సారి నరికిన తర్వాత ప్రత్యక్షమై అతనికి ఒక వరం ఇచ్చాడు. కాని రావణుడు శివుణ్ణి అమృతాన్ని అడిగాడు. కానీ శివుడు దానికి నిరాకరించాడు. రావణుడిని అమరుణ్ణి చేసే దివ్యమైన అమృతాన్ని ప్రసాదించాడు. అది రావణుడి నాభి కింద నిల్వ చేయబడింది. అంతేకాకుండా అది అక్కడ ఉన్నంతకాలం అతన్ని ఓడించలేరు. శివుడు అతనికి 10 తెగిపడిన తలలు మరియు గొప్ప శక్తితో పాటు దైవిక ఆయుధాలు మరియు మాయాజాలం యొక్క జ్ఞానాన్ని అతనికి వరంగా ఇచ్చాడు. అందువల్ల రావణాసురుణ్ణి 10 ముఖాలు లేదా దశానన్ అని కూడా పిలుస్తారు. ఇది కాకుండా అతని 10 తలలు కామం, కోపం, దురాశ, అనుబంధం, ద్వేషం, పక్షపాతం, మోసం, వ్యభిచార మరియు అహం యొక్క ప్రాతినిధ్యంగా కూడా చూపబడ్డాయి. అందుకే రావణుడికి ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. లంక గొప్ప నగరం. దీన్ని ఖగోళ వాస్తుశిల్పి విశ్వకర్మ స్వయంగా నిర్మించారు. ఇది దేవతలలో సభ్యుడైన కుబేరుడి నివాసం. రావణుడు లంకను బలవంతంగా తీసుకున్నాడు. రావణుడు లంకను స్వాధీనం చేసుకున్నాడు. కానీ అతను దయగల మరియు ప్రభావవంతమైన పాలకుడు. అతని పాలనలో లంక అభివృద్ధి చెందింది. రావణుడి ఆధ్వర్యంలో లంక సైన్స్ మరియు మెడిసిన్లో గొప్ప పురోగతిని సాధించింది. పుష్పక విమానం లేదా విమానం అతని పాలనలో రావణుడి గొప్ప శాస్త్రవేత్తగా నిరూపించడానికి గొప్ప ఉదాహరణలు. రావణుడు వైద్యునిగా కూడా పనిచేశాడు. ఈ రోజు వరకు అతని పేరు మీద చాలా ఆయుర్వేద పుస్తకాలు కూడా ఉన్నాయి. రావణుడు అంటే భయంకరంగా గుర్తించేవాడు అని అర్థం. రావణుడి ఆర్తనాదంతో భూమి పగిలిపోయిందని చెబుతారు. రావణుడిపై పర్వతం ఉన్నప్పుడే అతను శివుడికి జీవితాంతం భక్తుడయ్యాడని, అతను శివతాండవ స్తోత్రం అని పిలువబడే శ్లోకాలను కూడా రచించాడని చెబుతారు. ఈ ఖడ్గంతో అన్యాయం చేస్తే అది తిరిగి తన దగ్గరికే వస్తుందని హెచ్చరించాడు శివుడు. అంతేకాదు, అప్పటినుంచి రావణుడి రోజులు కూడా లెక్కించబడ్డాయి. రావణుడు దేవతలకు గురువైన బృహస్పతి యొక్క కుమారుడు. బ్రహ్మర్షి కుజ్ధ్వజ్ కుమార్తె వేదవతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని కొన్ని కథలున్నాయి. దాని గురించి తెలుసుకుందాం. బృహస్పతి పవిత్ర వేదాలను అభ్యసించిన తర్వాత అతను తన కుమార్తెకు వేదవతి అని పేరు పెట్టాడు. ఆమె వేదాల అవతారం. ఆమె అతని భక్తి మరియు తపస్సు యొక్క ఫలం. కొంతకాలం తర్వాత వేదవతికి వేదాల జ్ఞానం వచ్చింది. వేదవతి చాలా అందమైన అమ్మాయి. ఆమె విష్ణువు యొక్క గొప్ప భక్తురాలు. కానీ ఒకరోజు లంకారాజు మరియు రాక్షస కులానికి చెందిన రావణుడు ధ్యానంలో కూర్చున్న వేదవతిని చూస్తాడు. ఆమె అందానికి మోహించి ఆమెతో పెళ్లికి సిద్ధపడతాడు. ఆమె వెంటనే తిరస్కరిస్తుంది. ఆపై ఆమె తపస్సు గురించి మరియు విష్ణువుపై ఉన్న భక్తిని చెప్పింది. అయినా సరే తనని తిరస్కరించడం నచ్చని రావణుడు ఆమెను జుట్టు పట్టుకుని లాగాడు. ఆమెకు చాలా కోపం వచ్చి వెంటనే తన జుట్టును కత్తిరించుకుని ఆమె అతని కళ్ళ ముందే అగ్నిలో ప్రవేశిస్తూ ఇలా చెప్పింది. నువ్వు నన్ను అవమానించావు కాబట్టి నేను నిన్ను నాశనం చేయడానికి మళ్లీ జన్మిస్తాను. ఆమె మండుతున్న అగ్నిలో ప్రవేశిస్తుంది మరియు ఆమె మళ్ళీ సీతగా జన్మించి రావణుడి మరణానికి కారకురాలైంది. మరొక సందర్భంలో రావణుడు కుబేరుని కుమారుడితో సంబంధం ఉన్న అప్సరస అయిన రంభ పట్ల తప్పు చేయడానికి ప్రయత్నించినప్పుడు అతడికి శాపం లభించింది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత కుబేరుడు శాపం ఇస్తాడు. ఏదైనా స్త్రీని నువ్వు బలవంతం చేయడానికి ప్రయత్నిస్తే మరణిస్తావని రావణుడికి శాపం ఇచ్చాడు. అతను సీతను అపహరించినప్పుడు తాకకపోవడానికి ఇది ఒక కారణం. వాల్మీకి రామాయణం ప్రకారం 19వ రఘువంశీరాజు అనరణ్య కూడా రావణుడిచే చంపబడ్డాడు. అనరణ్య చావడానికంటే ముందే ఏదో రోజు నా వంశంలో పుట్టిన ఒక రాజు చేతిలోనే నీ మరణం ఉంటుందని శపించాడు. అతని వంశంలోనే రాముడు పుట్టి రావణుణ్ణి చంపేస్తాడు. సీతను అపహరించి అత్యంత శాంతియుత మార్గాల్లో విడుదల చేయాలని పదే పదే చేసిన ప్రయత్నాలను రావణుడు తిరస్కరించాడు. తర్వాత రామరావణ యుద్ధం జరిగింది. రావణుడు మరియు అతని కుమారులందరి మరణం సంభవించింది. విభీషణుడు తన సొంత సోదరుడు రావణుడికి ద్రోహం చేసి రావణుడి మరణానికి కారణమయ్యాడని చాలామంది నమ్ముతారు. అంతేకాకుండా రాముడి చేతిలో తన భర్త మరణానికి మండోదరి పరోక్షంగా ఎలా భాగమైందో మరో కథలో ఉంది. రావణుడి నాభి వద్ద అమృతబాండం ఉన్నంత వరకు అతనికి మరణం లభించదు అని స్పష్టమైన వరం ఉంది. దాంతో దానికి సంబంధించిన రహస్యాన్ని విభీషణుడు రాముడికి చెప్పాడు. ఈ ప్రపంచంలో ఎటువంటి ఆయుధం దాన్ని ఛేదించలేదు అని చెప్పాడు. దాన్ని ఛేదించే బాణం మండోదరి రక్షణలో ఉంది అని కూడా చెప్పాడు. ఆ బాణాన్ని తీసుకొచ్చే పనిని హనుమంతుడికి రాముడు అప్పగించాడు. హనుమంతుడు బ్రాహ్మణ వేషం వేసుకుని యుద్ధం మధ్యలో నుంచి రావణుడి మహల్లోకి ప్రవేశించాడు. అతడు ఎవరికీ అనుమానం రాకుండా మండోదరి దగ్గరకు చేరుకుని ఆ రహస్య బాణాన్ని దాచి ఉంచిన ప్రదేశాన్ని ఎలాగైనా తనకు చెప్పాలని బలవంతం చేస్తాడు. బాణం గురించి తెలుసుకున్న తర్వాత అతను దాన్ని పట్టుకుని ఎగరబోతుండగా మండోదరికి మోసపోయానని అర్థమైంది. ఆమె నిర్జీవమైన రావణుడి దేహాన్ని చూసి హనుమంతుణ్ణి ఎవరికోసం నువ్వు నన్ను మోసం చేశావో
ఒకరోజు అతను నీ నుంచి వెళ్ళిపోతాడు. ఈరోజు నేను దుఃఖంతో జీవించాల్సి వచ్చింది. నువ్వు ఎప్పటికీ దుఃఖంతోనే జీవిస్తూ ఉంటావని శపిస్తుంది. మరోవైపు రాముడు రావణుడి తెలివితేటలు మరియు జ్ఞానంతో ముగ్ధుడయ్యాడు. అందుకే అతన్ని ఓడించిన తర్వాత అతను రావణుణ్ణి ప్రవేశించాడు. తన సోదరుడు లక్ష్మణుణ్ణి తన వద్దకు వెళ్ళి ప్రపంచం గురించి ఏదైనా నేర్చుకోవాలని కోరాడు. రావణుడి వంటి పండిత బ్రాహ్మణుడు తప్ప మరే వ్యక్తి అతడికి బోధించజాలడు. లక్ష్మణుడు తన సోదరుని ఆజ్ఞను అనుసరించి రావణుడి తల వద్దకు వెళ్ళి నిలుచున్నాడు. కానీ రావణుడు ఏం చెప్పలేదు. తిరిగి లక్ష్మణుడు రాముడి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో, ఎవరి దగ్గరైనా సరే నువ్వు చేరుకోవాలి అనుకుంటే వారి తల వద్ద కాదు, వారి పాదాల వద్ద నిలబడాలని చెప్పాడు. లక్ష్మణుడు మళ్ళీ రావణుడి వద్దకు వెళ్ళి ఈసారి అతని పాదాల దగ్గర నిలబడ్డాడు. అతని పాదాల దగ్గర నిలబడి ఉన్న లక్ష్మణుని చూసి రావణుడు అతనితో ఎవరి జీవితాన్నైనా విజయవంతం చేసే మూడు ప్రధాన రహస్యాలు చెప్పాడు. రావణుడు లక్ష్మణుడికి చెప్పిన మొదటి విషయం ఏంటి అంటే, ఏదైనా శుభకార్యం వీలైనంత త్వరగా పూర్తి చేయాలి మరియు అశుభం చేయకుండా వీలైనంత వరకు వేచి చూడాలి. అతను శుభస్య శీఘ్రం అని పిలిచి ఈ బోధనకు మద్దతిచ్చాడు. అతడు రాముణ్ణి గుర్తించలేదని మరియు అందుకే శరణికి రావడం ఆలస్యం అయిందని లక్ష్మణుడికి చెప్పాడు. తర్వాత అతను లక్ష్మణుడికి తన శత్రువును ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని బోధించాడు. రావణుడు లక్ష్మణుడికి చెప్పిన మూడో చివరి విషయం ఏంటి అంటే, తన జీవిత రహస్యాలు ఎవరితో బయట పెట్టకూడదని. ఎందుకంటే రావణుడు విభీషణుడికి తన మరణ రహస్యం చెప్పి తప్పు చేశాడు. రావణుడికి ఇది తన జీవితంలో జరిగిన అతిపెద్ద తప్పు. కాబట్టి మీరు కూడా ఈ మూడు లక్షణాలను అలవరుచుకోండి.